మా అమ్మ నాన్నమ్మ పిన్ని వాళ్ళు ఏమనట్లేదు. మా నాన్నే కోపడుతున్నారు. నోటికొచ్చింది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఏ ఊరు మీది? ఏ ఊరే మేడం. ఇది వరకు ఎప్పుడైనా ఈ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా? లేదు మేడం. ఎంతైనా మా నాన్న కదా, మారతాడేమోనని ఎదురు చూసాము. కానీ మారకపోగా మితిమీరిపోతున్నారు. వాట్ మిస్టర్ శివకృష్ణ, మీరు కూడా ఈ ఊళ్ళోనే ఉంటున్నారు కదా, వీళ్ళ నాన్న విషయం మీ నోటీస్కి రాలేదా? వచ్చింది మేడం. మరెందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? ఇది పల్లెటూరు మేడం, ఇక్కడ పరువు గౌరవాలకు ఎక్కువ విలువనిస్తారు. అవి పోతే తమ ప్రాణం పోయినట్టుగా భావిస్తారు. వీళ్ళ నాన్న కూడా అంతే. సో వాట్, ఆ తండ్రిపై మీరెందుకు యాక్షన్ తీసుకోలేదు? 20 ఏళ్ళు కళ్ళల్లో పెట్టుకుని పెంచిన ఆ కన్న తండ్రి గుండెల మీద తన్ని కూతురు లేచిపోతే తండ్రికి కోపం బాధ ఉంటాయి కదా మేడం. తను తీసుకొచ్చిన సంబంధం కాదని పెళ్లి రోజే ఆ కూతురు ఎవరితోనూ లేచిపోతే ఆ తండ్రి తల ఎక్కడ పెట్టుకోవాలి మేడం? అందుకని కన్న కూతుర్ని మాటలతో వేధిస్తాడా? ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు ఎక్కడో ఉంటే ఆ తండ్రి మర్చిపోతాడేమో, కాని కళ్ళెదుటే తన పరువు తీసిన వాళ్ళు తిరుగుతూ ఉంటే ఆ తండ్రి కోపం రాకుండా ఉంటుందా మేడం? మీరు సబ్ ఇన్స్పెక్టర్ శివకృష్ణ, లాయర్ కాదు. వీళ్ళ నాన్న తరపున ఒకాల్తా పుచ్చుకుని వాదిస్తున్నారంటి, పోలీసులా ఉండండి. ఎంత పోలీసునే అయినా నేను కూడా ఒక తండ్రినే కదా మేడం. నో నో నో, యూనిఫామ్ లో ఉన్నప్పుడు పర్సనల్ ఫీలింగ్స్ కి వాల్యూ ఇవ్వకూడదు. మన డ్యూటీని బాధితులకు అండగా ఉండి చట్టాన్ని కాపాడాలి. పోలీసు కూడా ఒక మనిషే కదా మేడం. అందరిలా పోలీసు కూడా కోపం బాధ ఉంటాయి కదా. డ్యూటీలో ఉన్నప్పుడు అవన్నీ పక్కన పెట్టాలి. చూడమ్మా, నువ్వు మేజర్వి, లవ్ మ్యారేజ్ చేసుకోవడం చట్టం దృష్టిలో తప్పు కాదు. నీ స్వేచ్ఛకు స్వాతంత్రానికి కన్న తండ్రైనా సరే భంగం కలిగించకూడదు. అలా చేయటం చట్టం దృష్టిలో నేరం అవుతుంది. ఈ విషయం ఆ ఎస్ఐ ఫాదర్ గారితో చెప్పండి మేడం. ఈ ఎస్ఐ గారితోనే మీ ఫాదర్ కి చెప్పిస్తాను. మిస్టర్ శివకృష్ణ మేడం, మీరు వీళ్లతో వెళ్ళి వీళ్ల ఫాదర్తో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చిరండి. గట్టిగా వార్నింగ్ ఇవ్వమని చెప్పండి మేడం. పోనీ, మీ ఫాదర్ని స్టేషన్కి పిలిపించి నేను మాట్లాడనా? వద్దులేండి మేడం, ఈ ఎస్ఐ గారు మా ఇంటికి వచ్చి మాట్లాడితే చాలు. అరెస్టు లాంటిది కూడా వద్దు. ఈ ఎస్ఐ గారు చెబితే మా నాన్న వింటారు అన్న నమ్మకం మాకు ఉంది. మీ మీద నమ్మకంతో ఇద్దరు ఆడపిల్లలు ధైర్యంగా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వెళ్ళి వీళ్ళ ప్రాబ్లంని సాల్వ్ చేసిరండి. ఎస్ మేడం. ముందు ముందు మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మా ఎస్ఐతో చెప్పండి, ఏం చూసుకుంటారు. థాంక్ యూ మేడం. ఎస్ఐ గారు వెళ్దామా? మరి మీరు చేసిన పనేంటి? మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అక్కను బావను అనరాని మాటలని అవమానిస్తారా? ఇది చేసిన పనికి నీకు దీనిపై కోపం రావట్లేదా? అందులో మా అక్క చేసిన తప్పే ఉంది. ఇది నీ భర్త పక్కన నుంచి ఫోటోలు దిగింది, ఆ ఫోటోలు పేపర్లో వచ్చాయి, నీకు బాధగా లేదా? నా గురించి మీరు అంతగా బాధపడక్కర్లేదు ఎస్ఐ గారు, నా గురించి నేను చూసుకోగలను.
మీ జోక్యం అవసరం లేదు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకేం పని ఇక్కడ? మా అక్కను మా నాన్న తిట్టాడు, అది చూసుకుని మా బావ కూడా మా అక్కను తిట్టాడు. పాపం మా అక్క చచ్చిపోవాలనుకుంది. ఇది ఇంకొకరిని చంపుతుందే తప్ప తను చావదు. ఏంటి ఎస్ఐ గారు, మా అక్కని పట్టుకుని అది ఇది అంటున్నారు? దీనిపై నీకున్న పిచ్చి ప్రేమ నిన్ను ఏదో ఒక రోజు ఇబ్బంది పెడుతుంది. దీనివల్లే నువ్వు కష్టాలు పాలవుతావు. మా అక్క గురించి అలా మాట్లాడడానికి మీకెంత ధైర్యం? మా నాన్న అలాగే మాట్లాడి మీరు అలాగే మాట్లాడతారా? తమాషా చేయకు సీత. తమాషాలు చేస్తుంది మీరు. లోపల మేడం మీకేం చెప్పింది? బయట మీరేం చేస్తున్నారు? నువ్వు నా కూతురివి, నేను నీ గురించి ఆలోచిస్తాను. మీరు నాకు మాత్రమే నాన్న కాదు, అక్కకి కూడా నాన్నే. మీరే మా నాన్న అని మేము లోపల చెప్పుంటే మీ పరిస్థితి ఏమయ్యేది? ఏంటి బెదిరిస్తున్నావా? మీరు మా అక్కను బావను బెదిరించలేదా? ఇప్పుడు ఏం చేయాలి నేను? ఎవరితో మాట్లాడాలి? మా బావతో మాట్లాడండి. మీరు అన్న మాటలను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పండి. జరిగిన దాంట్లో మా అక్క తప్పు ఏమీ లేదని చెప్పండి. తన తప్పే లేదని నేను ఎలా చెప్తాను? నేను చెప్తున్నాను కదా, జరిగిన దాంట్లో అక్క తప్పేమీ లేదు. నీకు తెలీదు సీత, దీన్ని నమ్మకు. మన మధ్య ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు మాతో రండి. నేను వచ్చి వాడితో 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 మాట్లాడాలా? రాకపోతే లోపలికి వెళ్ళి మేడంతో చెప్తాను. మేడం గారు మా నాన్నని పిలిచి మాట్లాడతారు. పదక్క. సీత. సరే సర్లే కూర్చో. పదక్క. మీరు సీతను చూసారా? లేదన్నయ్య, మేం చూడలేదు. ఏమైందిరా? సీత ఇంట్లో కనిపించట్లేదు మావయ్య. ఎక్కడికెళ్ళింది? బాబాయ్ పిన్ని మీరేమైనా చూసారా? వాళ్ళని అడిగి ఏం ఉపయోగం రా. ఈ మధ్య సీత ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో ఎవ్వరికి తెలియడం లేదు. ఎవరితో అయినా చెప్పి వెళ్తే కదా తెలిసేది. ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళటం సీతకు బాగా అలవాటైపోయింది. మనం అంటే సీతకు లెక్కే లేదు, ఎవరిని కేరే చేయట్లేదు. మళ్ళీ ఏ అమ్మవారి ఊరేగింపుకో జాతరకో వెళ్ళుంటుంది. నేను వీధిలోకి వెళ్ళి ఊరేగింపు ఏదైనా జరుగుతుందేమో చూసిరానా? అక్కర్లేదు. సీత ఏ ఊరేగింపుకో వెళ్ళలేదు, ఊరికెళ్ళింది. ఏ ఊరికి వెళ్ళింది అత్తయ్య? మీ అత్తారింటికి వెళ్ళిందిరా. అదే తన పుట్టిల్లు రామపురానికి వెళ్ళింది. ఎవరితో చెప్పి వెళ్ళింది? నీకెలా తెలుసు? నాతో చెప్పెళ్ళింది. నీతో చెప్పి వెళ్ళడం ఏంటి రేవతి? ఇంట్లో మేము లేవా? ఆవిడ కూడా ఈ ఇంట్లోనే ఉంటుంది కదా బావా. మహాతో చెప్పి వెళ్ళటానికి రేవతితో చెప్పి వెళ్ళటానికి తేడా లేదా అన్నయ్య? కనీసం రామ్తో అయినా చెప్పి వెళ్ళాలి కదా. మీతో చెప్తే తనని వెళ్ళనిస్తారా అన్నయ్య? సీతను పుట్టింటికి పంపిస్తారా? ఎందుకు పంపించావు? సీత వాళ్ళక్క మధుమిత భర్త సూర్యకి యాక్సిడెంట్ అయినప్పుడు సీతను పంపించారా మీరు? తను వెళ్తుంటే ఆపడానికి ప్రయత్నించారు. సీత వాళ్ళ అమ్మ నాన్నల్ని
రిసెప్షన్కి పిలవడానికి రామ్ వెళ్తుంటే సీత కూడా వెళ్తాను అనంది. మీరు వద్దనలేదా? నేను వద్దు అంటే సీత ఆగిందా? దొంగతనంగా రామ్తో వెళ్ళిందిగా. ఒక ఆడపిల్ల తన పుట్టింటికి దొంగచాటుగా వెళ్లాల్సి రావడం ఎంత దారుణం వదనా. సీత ఇల్లేమీ సికింద్రాబాద్లో లేదు, అయినా చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళటమేంటి? రిసెప్షన్కి ముందే కదా రామ్తో వెళ్ళొచ్చింది, ఎన్నిసార్లు వెళుతుంది? ఊళ్ళో సీతకేదో అవసరమైన పనుంది కాబట్టే వెళ్ళింది, ఊరికే ఏం వెళ్ళుండదు. మీరు కావాలని సీత నాపడానికి ప్రయత్నిస్తారు కాబట్టే తను మీతో చెప్పకుండా వెళ్ళింది. అంటే సీతను నువ్వు సమర్థిస్తున్నావా రేవతి? సీత చేసిన పనిని ఒప్పుకుంటున్నావా? తను తప్పేం చేసిందన్నయ్యా ఒప్పుకోకపోవడానికి? ప్రతి విషయంలోనూ మీరు సీతకు అడ్డుపడుతున్నారు, అందుకే సీత పోరాడి తనకు కావలసింది సాధించుకుంటోంది. ఈ ఇంటి కోడలిగా సీత ఏం చెయ్యాలో అదే చేస్తోంది. సీతకున్న ధైర్యం తెగింపు నాకు లేవు, ఉండుంటే నా జీవితం ఇలా అయ్యుండేదే కాదు. సీతలా సంతోషంగా నాకు నచ్చినట్టుగా బ్రతికేదాన్ని. ఇప్పుడు నీ జీవితానికి ఏమైంది రేవతి? ఈ ఇంట్లో నువ్వేం కష్టపడుతున్నావని? ఈ ఇంట్లో వదిన వల్ల నేను ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలీదా అన్నయ్య? నిన్ను మహా ఏం ఇబ్బంది పెట్టింది? ఆడదాని వయ్యుండి సాటి ఆడదాని బాధని పట్టించుకోలేదు నువ్వు? ఇంకా చెప్పాలా నేను? చెప్పింది చాలు. ఈ మధ్య నీ వాయిస్ రేజ్ అవుతోందని అర్థమవుతోంది. నీకు నోరు మాత్రమే ఉందా? కళ్ళు చెవులు పనిచేయవా? సీత నన్ను ఎంతలా అవమానించిందో నీ కళ్ళకి కనిపించలేదా? సీత నన్ను ఎన్నెన్ని మాటలందో నీ చెవులకి వినిపించలేదా? అలాంటి దాన్ని సపోర్ట్ చేస్తున్నావు? నేను ఏం చేసినా ఈ ఇంటి మంచి కోసమే, మీ అందరి క్షేమం కోసమే అని మీకెప్పుడు అర్థమవుతుంది? ఈ ఇంటికి ఈ మనుషులకు మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో నీకు నువ్వు ఆత్మవంచన చేసుకో మహాలక్ష్మి. మీరు నాకు చేసిన మంచి పని ఏంటో చెప్పండి వదినా. మీరు నాకు చేసిన సహాయం ఏంటో చెప్పండి. డిస్కషన్ పెంచకు రావతి, మహాకు ఇరిటేషన్ తెప్పించుకో. మీ భార్య గురించి మీరు ఆలోచించే దాంట్లో ఒక్క వంతు నా గురించి ఆలోచించుంటే నా జీవితం ఇలా అయ్యుండేది కాదన్నయ్య. ఇప్పుడు చర్చ సీత గురించి, నీ గురించి కాదు రేవతి. ఇవేమైనా అసెంబ్లీ సమావేశాలా వంతుల వారీగా చర్చించుకోవడానికి? నా గురించి ఆలోచించే తీరిక ఓపిక మీకు లేవని నాకు తెలుసొదనా, అందుకే ఇన్నాళ్ళు సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు సీత వచ్చి నీకు గొంతిచ్చిందా రేవతి? ధైర్యం ఇచ్చిందన్నయ్య. మనింట్లోనే మన మూగవాళ్ళమైతే బయట నుంచి వచ్చిన సీత ఈ ఇంట్లో నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టింది. ఈ ఇంట్లో తనకేం కావాలో చెప్పి మనమెలా బ్రతకాలో నేర్పిస్తోంది. బ్రతికితే సీతలా బ్రతకాలని ఈరోజు నాకు అర్థమైంది. ఏదో రోజు మీ అందరికీ అర్థమవుతుంది, ఆ రోజు మీరే ఒప్పుకుంటారు ఈ ఇంటికి సీత కోడలిగా కరెక్ట్ అని. మాట్లాడింది చాలు రేవతి. ఇంకొక మాట మాట్లాడితే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. రామ్, సీత విషయం నువ్వు చూసుకుంటావా లేక మమ్మల్ని చూసుకోమంటావా అని చాలాసార్లు నీకు చెప్పాను రామ్. సీత నీతో కూడా చెప్పకుండా ఊరు వెళ్ళింది అంటే నీ మీద సీతకి ఎంత గౌరవం ఉందో అర్థమవుతోంది. సీతకి నువ్వు సరిగ్గా చెప్పలేకపోతున్నావా లేక నువ్వు చెప్పిన సీత నీ మాట వినడం లేదో నాకు అర్థం కావట్లేదు. అదేం లేదు పిన్ని, ఏదో అర్జెంట్ పని కోసం సీత ఊరు వెళ్ళిందని అత్తయ్య చెప్పింది కదా.
సరే సీత. రేవతి చెప్పింది నిజమే. సీత గొంతు రేవతిలో వినిపిస్తోంది. రేవతిలా అందరూ నోరెత్తితే నా గొంతు మూగబోతుంది. ముందు ఆ సీత గొంతు కట్ చేయాలి. ఊరు నుంచి రాని చెప్తుందని సంగతి. ఏంటి సార్ సైలెంట్గా ఉన్నారు? ఏదైనా మాట్లాడండి. ఎస్ఐ గారికి మనతో మాట్లాడే టైం కూడా లేదనుకుంటానక్క. మనమే మాట్లాడుకుందాం. సీత, నాన్న కోపంగా ఉన్నారు, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. ఏం కాదక్క, ఎవరి గురించి మాట్లాడదాం? ఎవరి గురించి ఎందుకు? ఎస్ఐ గారితో కలిసి మన నాన్న దగ్గరికి వెళ్తున్నాం కదా, నాన్న గురించే మాట్లాడుకుందాం. ఎస్ఐ గారికి కూడా మన నాన్న గురించి అన్ని విషయాలు తెలిసినట్టు ఉంటుంది. ఎస్ఐ గారు, మా నాన్న గురించి మీకు బోలెడన్ని విషయాలు చెప్పాలి. మా నాన్న అందరి నాన్నల్లా కాదు, చాలా స్పెషల్ నాన్న. ఎందుకు సెషల్లు అంటున్నాను అంటే, మా నాన్నకు కొడుకులు లేరు, కూతుళ్ళైనా కొడుకులైనా మేమే. మా నాన్నకు మేమంటే ఎంత ఇష్టమంటే, మా ఇద్దరిని అల్లారు ముద్దుగా పెంచారు. డ్యూటీలో ఎంత బిజీగా ఉన్నా మా కోసం టైం కేటాయించేవారు. ఆయనకు సిఐగా డిఎస్పీగా ప్రమోషన్ రావాల్సి ఉన్నా పెద్ద పోస్ట్ తీసుకుంటే ఎక్కువ టైం పనిచేయాల్సి వస్తుందని, మాకు టైం కేటాయించలేరేమోనని పాపం మా కోసం ఆయన ఎస్ఐగా మిగిలిపోయారు. మేమంటే అంత ఇష్టం మా నాన్నకు. మాకు కూడా నాన్న అంటే ప్రాణం. మా కోసం నాన్న తెచ్చే చిరుతిళ్ళు, ఆట వస్తువులు, కొత్త బట్టలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు నాన్నతోనే ఉండాలి అనిపించేది మాకు. నాన్న కోసం నేను పెళ్లి కూడా చేసుకోకూడదు అనుకున్నాను, కానీ నాన్నే బలవంతంగా నా పెళ్లి చేశారు. అయినా సరే మా నాన్న మా ఇద్దరికి దేవుడు. మా చిన్నప్పుడు ఒకసారి నాన్న మా ఇద్దరిని తిరుపతికి తీసుకువెళ్లారు. మేము నడవలేకపోతున్నామని అక్కను నన్ను తన భుజాల మీద కూర్చోబెట్టుకుని తిరుపతి మెట్లన్నీ ఎక్కారు. ఆ భుజాల మీద నుంచే మేము దేవుణ్ణి చూశాము. కాస్త పెద్దయ్యాక అర్థమైంది, మేము మా నాన్న భుజాల మీద నుంచి దేవుణ్ణి చూడలేదు, మేము కూర్చున్నదే దేవుడి భుజాల మీద అని. అంతెందుకు? ఇప్పుడు మేమిద్దరము ఇలా మీతో జీప్లో వెళ్తుంటే, చిన్నప్పుడు మా నాన్నతో సైకిల్ మీద స్కూల్కి వెళ్ళిన రోజులు గుర్తొస్తున్నాయి కదా అక్క? అవును సీత, ఆ రోజులు తలుచుకుంటుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. నాన్న పీచ్ మిఠాయి, పీచ్ మిఠాయి. ఏ బాబు, రెండు పీచ్ మిఠాయిలే మా వాళ్ళకి. పాటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా.
మధు దిగమ్మా. నా చిట్టి తల్లులు, మీరిద్దరూ బాగా చదువుకుని వృద్ధులకు రావాలి, నా పేరు నిలబెట్టాలి. అలాగే నాన్న, అలాగే నాన్న. వెళ్ళండి. నిజంగా ఆ రోజుల్లో మా నాన్నతో ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం. మా నాన్న అంటే అప్పటికి ఇప్పటికి నాకు ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం. కానీ ఇప్పుడు మా నాన్న మారిపోయారు. ఇప్పుడు మా మీద కోపం చూపిస్తున్నారు.